పొగ త్రాగటం మరియు మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మామా నీ పూరి ఏమంటుందిరా? ఏం లేదు మామా, మా పూరి పెద్ద రెస్టారెంట్ కి రమ్మన్నది. అది వెజ్ అని తెలియక నేను నాన్ వెజ్ ఆర్డర్ చేసిన. అప్పుడే వాళ్ళు అయ్యి వచ్చి మనం ప్యూర్ వెజ్ వాళ్ళు నాన్ వెజ్ అని అన్నారు. నా పూరిని తీసుకొని పోయిండు. హాయ్రా మధు, ఏరామమ్మా నీ పిల్ల ఏమంటుందిరా? ఏరామమ్మా నీ పిల్ల ఏమంది? ఏమిరా? వానడుగా రాదురా, మమ్మల్ని అడుగుతావు. ఏమైందిరా చెప్పురా. లైట్ తీసుకో. అరే సిగరెట్ ఇరా. ఏమిరా బాబు, సిగరెట్ ఇట్లా అయిపోయినాయి, ఇగో. ఏరా లైటర్ వాడేది తెలియదారా? లైటర్ నువ్వు కొనియాలి కదా. అరే మ్యాచ్ బాక్స్ ఇరా. పిల్లేమందో అడగలేదు. వీన్ పిల్లేమందో అడగలేదు. మామా నీ పూర్ ఏమంటుందిరా? ఏ రే మామా నీ పిల్ల ఏమంటుందిరా? భారత్ చెప్పురా. అరే ఏమైతుంది? చెప్పు భారత్, ఏమైంది? చెప్తలేడుగా. అడుగు అన్న చెప్తాడు. చెప్తే అడుగుతాం, చెప్పంది ఎట్లా అడుగుతాం? ఎక్కువ ఫోర్స్ చేయకూడదు, మళ్ళా ఫీల్ అవుతాడు. ఇంకేం రా మామా విశేషాలు? నువ్వే చెప్పాలి మామా. మన భరత్ బాయ్ ఏమో సైలెంట్ ఉన్నాడు. ఇంకా పిల్లలొల్లి, మనకేముంటాయి చెప్పు. నీకేం, నీకని పిల్లుందిగా. నాకు పిల్లెందుకు? నీకు నాకు ఉండాలా? ఉండాలిగా. ఎప్పుడొస్తాదిరా మన లైఫ్లోకి? నీకు నాకు ఎందుకురా పిల్ల? అంతేనా? అంతేగా.
పేరు విక్కీ, నీ పేరేంది? నా పేరు ప్రియా. ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదు, కొత్తనా ఈ ఏరియాకు? అవును, కొత్తగా వచ్చాము. 1 వీక్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడుంటారు? ఇంతకు ముందు ఎక్కడ ఉండేవారు? స్ట్రీట్ నంబర్ 8 లో, ఇంతకు ముందుకు వరంగల్ లో. మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? అవును చేస్తున్నా. ఎవరిని లవ్ చేస్తున్నారు? ప్రభాస్ ని. హీరోలా కాదు, బయట ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మీరు ఎవరినైనా? హా లేదు. మీ నంబర్ ఇస్తారా? ఆహా ఓకే. హాయ్ ప్రియా. హాయ్ విక్కీ. నువ్వు చదువుతున్నావా లేక జాబ్ చేస్తున్నావా? బిఎస్సీ నర్సింగ్ అయిపోయింది, ప్రైవేట్ హాస్పిటల్ లో జాబ్ చేస్తున్నా. ఎంతవరకు చదువుకున్నావు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? 10th ఇంటర్ అనంతపురం లో అయిపోయింది, బీటెక్ శ్రీ చైతన్యంలో అయిపోయింది. ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నా. హలో. బాబా, ఇంతకు ముందుకు నువ్వు కాల్ చేసినప్పుడు కిచెన్లో ఉండే, ఇప్పుడు నేను పార్క్లో ఉన్నాను. అవునా? ఓకే ఓకే. నువ్వు ఎక్కడున్నావు? ఓకే వచ్చేస్తున్నా, నేను 2 మినిట్స్లో వచ్చేస్తా. హలో, చెప్పురా మామా. నీ పోరి వేరంతో తిరుగుతుందిరా. అరే మామా, నా పిల్ల గురించి నాకు తెలుసు, నాకేం చెప్పనవసరం అవసరం లేదు. అలానే చెప్పాక ఇంకోసారి నాకు. సరే నీ ఇష్టం. ఓకేనా? ఇంకోసారి చెప్పక నాకు. ఓకేరా, బాయ్. పెట్టేయ్. హలో. చెప్పురా మామా. నీ పోరి వేరంతో తిరుగుతుందిరా పార్క్లా. అరే ఎన్నిసార్లు చెప్తారో బాయ్ నాకు ఇట్లా. నువ్వు జల్దీరా. సరే నేనైతే వస్తున్నా, ఆగు. హలో. అరే ఏడున్నారా? అరే అర్జెంటుగా పడ దగ్గర రా.
వస్తున్నావా, తొందరగా రా. ఇప్పుడు చెప్పురా ఏంది. ఏం లేదురా, నీ పోరి వేరంతం తిరుగుతుంది. తను ఒకటే కూస్తుంది అక్కడ. కనిపిస్తుందా? కనిపించేదంతా నిజం కాదని ఒకరోజు తెలుసుకుంటావురా. ఎందుకురా నీకు నా లవ్ అంటే అంత కుళ్ళు? ఫస్ట్ పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్దల వాటరు. థ్యాంక్ యూ. ప్రియా, ఎవరాయనా? మా బావతను. మా బావతను. ఏంది, ఎప్పుడు లేని పార్క్ ఇవాళ పిలిచినావు? ఏమైనా స్పెషలా? ప్రియా, ఎవరైనా బావా, ఒక్క 5 మినిట్స్. ఓకే. ఇంత సిన్సియర్ గా లవ్ చేసి ఇట్లా చేస్తావు నువ్వు నన్ను? నేను నిన్ను లవ్ చేస్తున్నాను నీకు చెప్పానా? నంబర్ ఇచ్చినావు మరి? నంబర్ ఇస్తే ఫ్రెండ్లీకి ఇచ్చాను. మరి ఫ్రెండ్ లెక్క తిరిగినా అంటున్నావు మరి? జస్ట్ ఫ్రెండ్ గా అంతే. ఫ్రెండ్లీగా అంటే ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఊరంతా తిరుగుతారా? ఊరంతా ఫ్రెండ్లీగా తిరుగుతారా? నీకు ప్రపోజ్ చేశానా? ఫ్రెండ్స్ లకి తిరుగుతారా అంటే ఊరంతా తిరుగుతారా? ఎవరన్నా ఫ్రెండ్లీగా ఊరంతా తిరుగుతారా? నేను ఎప్పుడన్నా ప్రపోజ్ చేశానా? నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. నువ్వే లవ్ అనుకున్నావు, అది నీ తప్పు నా తప్ప? మరి ఇట్లా చేస్తావా? ఫ్రెండ్లీగా అయితే ఇట్లా చేస్తావా నువ్వు? మరి నేను లవ్ అనుకున్నా, అది నీ తప్పు. నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. మరి ఒక మాట చెప్పాలి కదా, ఫ్రెండ్స్ గా ఉందాము లవర్ గా ఉందాము ఏదో ఒక మాట చెప్తే అయిపోద్ది కదా? ఇంత దూరం లేకుండా నీకు ప్రపోజ్ చేశానా? చెయ్యలే, అది నీ తప్పు. నేను మరి ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పినా అయిపోతుంది, నేను లవ్ అనుకున్నా, అది నీ తప్పు. నువ్వు లవ్ అనుకున్నావు, అది నీ తప్పు నా తప్పు కాదు. నేను ఎప్పుడన్నా ప్రపోజ్ చేశానా? మరి లాస్ట్ కి ఇలా చేస్తావా, నన్ను ముంచేస్తావు ఇలా లాస్ట్ కి? నేను ఎప్పుడన్నా ప్రపోజ్ చేశానా? నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు. నువ్వే లవ్ అనుకున్నావు, అది నీ తప్పు నా తప్ప? వికి, ఇది నీ ప్రాబ్లం. ప్రియా, పోదాం పద. అవును. హలో, అర్జెంట్ పార్కర్ గారా? సారీ రా మామా, ఈ అవలాదాని కోసమరా నేను నీ కొట్టింది? నువ్వు నీ బావతో తిరుగుతున్నావని ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా నేను నమ్మలే. అంత ఇష్టం నువ్వు అంటే నాకు. సారీ రా మామా, ఏమనుకోకు కొట్టినందుకు. ఐ లవ్ యూ రా మామా. Thank you.
విక్కీ అర్జెంటుగా ఒకసారి పార్క్కి రావా. ఇంకా ఉందా నా ఎపిసోడ్? సరే సరేలే వస్తున్నా ఆగు. చెప్పు. ఐఎమ్ రియల్లీ సారీ వికి. దేనికి సారీ? ఎందుకు సారీ చెప్పు. ఐఎమ్ రియల్లీ సారీ వికి. యాక్చువల్లీ తను మా బావ, తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది, అందుకే ఇక్కడికి వచ్చాడు. నేనేది సస్పెన్స్లో పెట్టాను, ఏదో నిన్ను ఆట పట్టిద్దామని చెప్పేసి. రియల్లీ నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ వికి. ఓకే ఒక్క నిమిషం. దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, రేపు ఇక్కడనే కలుద్దాం. అరే మామా పొరి కిరాకుంది. సూపర్ మామా. ఎవరినంటున్నావు రా నువ్వు? మీ కక్క చెల్ల లేరారా? ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేది తెలీదా? ఎవరంటున్నాను? నిన్నేరా? ఏమిటి దేనికి? హే నన్ను టచ్ చెయ్యొద్దు నన్ను. యు ఇడియట్స్ రాస్కల్స్ స్టూపిడ్స్. హలో విక్కి, ఇక్కడెవరో నన్ను గెలుకుతున్నారు పార్కులోకి. నువ్వు తొందరగా రా ఫాస్ట్గా. ప్రియా ఎవరాడు? తాట తీస్తా నా కొడుకుల్ది చెప్పు. ఈ దొంగ రాసుకెళ్ళి విక్కి. ఎవడ్రా నా పిల్లని గెలికింది?
నేను ఎవ్వని తమ్మున్నో తెలుసారా నీకు? నువ్వు ఎవ్వడి పెడితే నాకేంట్రా? నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నీ సంగం చూస్తా రా. చూసిరా ఎప్పుడేరా ఉండిరా నా కొడుకల్లారా చెత్తనాయాళ్ళు. బాధపడుకో, ఎందుకు బాధపడుతున్నావు? అంత అయిపోయింది కదా. ఐస్ క్రీమ్ తింటావా? సరే ఉండు, తెస్తా. మా తమ్ముడు తప్పు చేస్తే